హలో అండి అందరికి. ఈరోజు సాటర్డే పూజ అయితే ఈరోజు నేను మా గుండుగాని సతాయించుకుంటూ ఎలా చేశానో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, బుడ్డిగాడైతే ముందే లేచి కూర్చున్నాడు. ఇంకా హాయ్ చెప్పనండి అందరికి. హాయ్. ఇంకా ముందుగా అయితే బయట పనులైతే కంప్లీట్ చేసుకున్నాను, ఊడ్చి ముగ్గేసేసాను. ఇంకా తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ఇంట్లో కూడా ఊడవడం స్టార్ట్ చేసి తర్వాత బుడ్డిగాడు ఏం చేస్తున్నాడో ఒకసారి చూసేదామన్నట్లు చూసిన హాయిగా అయితే నిద్రపోతున్నాడు. ఇంకా సర్లే, నిద్రపోయే వరకు పనులన్నీ అయితే అయిపోగొట్టుకోవాలని అయితే అనుకున్నాను. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యే వరకే తనైతే నిద్ర లేచిండు. ఇంకా తన ఫీలింగ్ ఏముందంటే, ఇక నేనున్న చూడు మమ్మీ అన్నట్లయితే వచ్చిండు. తనకైతే మాటలు రావు, మాటలు వస్తే మాత్రం అదే ఫీలింగ్లో అయితే నన్ను వదిలిపెట్టి ఏం చేస్తున్నావు అన్నట్లయితే ఉన్నాడు ఇక్కడికి వచ్చి. ఇంకా అలాగే ముందుగా అయితే కడుప దగ్గరికి వచ్చి ఇక్కడ కడుపనైతే కడిగేసి కుంకుమ పసుపు అయితే పెట్టేశాను. ఫస్ట్ పసుపుతోనైతే కడుపను కడిగి కుంకుమ బొట్లు పెట్టిన, అలాగే కడుపకి ఇక పూలు కూడా పెట్టిన అటు సైడు ఇటు సైడు. ఇంకా తనైతే ఇక బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. వాకర్లో వేసిన ఆడుకుంటున్నాడు, ఇంకా మమ్మీ ఏమో వేస్తుంది అన్నట్లు చూస్తున్నాడు. ఇంకా సర్లే అనేసి ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే వచ్చి దేవుడి దగ్గర లాస్ట్ సాటర్డే ఉన్న పూలు మొత్తం తీసి ఇంకా అలాగే ఇంకా దేవుని పటాలను కూడా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బొట్లు కూడా పెట్టిన గంధం అండ్ కుంకుమ అయితే దేవుని పటాలకైతే బొట్లు పెట్టిన. ఇంకా అలాగే దేవుని ముందు కూడా మొత్తం కొంచెం శుభ్రం చేసేసి ఇంకా తర్వాత దీపం కూడా పెట్టేసిన దేవుడికి. ఇంకా మొత్తం ఫైనల్గా అయితే ఇలా అలంకరించిన దేవుడిని పువ్వులు. అలాగే ఇక్కడ నేనైతే నైవేద్యం కోసం అని ఏం వండలేదు, ఫ్రూట్స్ ఉంటే పెట్టిన ఒక బనానా అండ్ యాపిల్ రెండు అయితే. ఇక దేవుడికి మనం పూజ చేస్తుంటే ఏదో ఒకటి మన దగ్గర ఉన్నదైతే పెట్టాలంట. ఓకే, మీరు కూడా హారతి తీసుకోండి. ఇంకా మేమైతే ఇలా అయితే పూజ చేసుకున్నాం. చూస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ. వీడియో చూసే వాళ్ళందరికీ ఓకే, నచ్చితే లైక్ చేయండి.